Hi, Namaste. Welcome to my channel, Vasumati's Vlogs. Meeku eppunnundo oka lady gurinchi cheppalanukunnanu. Oka housewife gurinchi. Enduku ante housewives enta kashtapadtaru intlo pani ani nenu meeku eppudu cheptuntanu kada. Ala oka housewife Bangalore lo vachina kottalo. Ante ippudu dadapu 13 samvatsaral krindata. 12 సంవత్సరాల క్రిందట అనుకోండి నేను బెంగళూరుకి వచ్చిన కొత్తలో ఏమైందంటే స్కూల్లో పిల్లలు నేను రోజు డ్రాప్ చేసి వచ్చేదాన్ని అన్నమాట నేను ఎప్పుడు కూడా మీతోటి ఏమి నోట్స్ రాసుకొని ఇలా మాట్లాడే వీడియో చేయను సో అప్పటికప్పుడు నా మూమెంట్స్ కొంచెము ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ షేక్ ఉంటాయి ఓకే అప్పటికప్పుడు మీతో కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడతాను ఏదన్నా వర్డ్ రాంగ్ పోతే ఎడిటింగ్ చేస్తా తప్ప డైరెక్ట్గా నేను మాట్లాడేస్తాను జస్ట్ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తా కెమెరా సో స్కూల్లో పిల్లల్ని దింపి వచ్చేదాన్ని అప్పుడు ఒక లేడీ అదే ఒక హౌస్ వైఫ్ పాపం మొబైల్ పౌచ్లప్పుడు అందరు ఇలా నడుముకు చిక్కుకునేటివి వచ్చేవి చూడండి మొబైల్ పౌచులు తెచ్చి స్కూల్ దగ్గర అందరిని అడిగేది తీసుకోండి అని నా మెంటాలిటీ ఏంటంటే ఎవరైనా అంటే మార్కెట్లో అమ్మేవాళ్ళు కాదు ఇలా ఇళ్ళల్లో ఏదన్నా చేసి అమ్ముతున్నానంటే ఎంకరేజ్ చేసే హ్యాబిట్ నాది ఎందుకంటే ఎవరు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు కాడ కొన్నాయి కంటే స్కూల్లో పేరెంట్ తను కూడా ఏమవుతుంది తీసుకుందామని ఒకసారి ఒక మొబైల్ పౌచ్ తీసుకున్న తర్వాత తను నేను ఏది కొన్నా కానీ ఎక్కడిది అని అడుగుతా ఆవిడేమన్నదంటే వాళ్ళ హస్బెండ్ టైలర్ అంట ఎక్కడో సోఫా షాపులలో అదే ఫర్నిచర్ షాప్లో మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చి తను ఇంట్లో చిన్న చిన్న పౌచెస్ అలా కుట్టి అమ్ముతుంది స్కూల్ దగ్గర పాప నేను ఎందుకంటే నేను మార్కెటింగ్ చేశాను తెలిసిన వాళ్ళని ఏదన్నా అడుగుతాను అంటేనే నేను చాలా బాధపడేదాన్ని అందుకే చాలా మటుకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతూనే అడుగుతాను తప్పదు డ్యూటీ మనం ఆ ప్రోడక్ట్ సేల్ చేసుకోవాలంటే మొహమాట మొదలాలి కదా అందుకని పాపంలే అందరిని అడుగుతుంది ఎవరు కొనుక్కుందంటే నేను మొబైల్ పౌచ్ తీసుకున్నా తర్వాత నేను ఆమెను అడగడంలో తను అప్పుడు అవన్నీ చెప్పింది మా వారు పీసెస్ తెస్తారు నేను ఇంట్లో కుడతాను ఎంత క్వాలిటీగా కుట్టిందంటే అప్పట్లో 60 రూపీస్ అను ఇచ్చింది 40 రూపీస్ నాకు కరెక్ట్గా రేటు గుర్తులేదు 60 రూపీస్ అనుకుంటండి 60 రూపీస్ ఇచ్చింది నాకేమనిపించిందంటే టపర్వేర్లో మేము ఎవరన్నా ఏమన్నా కొనుక్కుంటే ఏదో ఒక కాంప్లిమెంట్ గిఫ్ట్స్ ఇస్తామన్నమాట వాళ్ళకి మనకు ఇక్కడ షాప్స్లో ఇచ్చినట్టు మాకు అదొక హ్యాబిట్ సో నేనేం చేశాను కొన్ని పౌచెస్ తీసుకున్నా అప్పుడు మొబైల్ అందరు నడుముకే చెక్కునేవాళ్ళు కదా బాగా కుట్టింది బాగుంది కదా లోపల క్లాత్ కూడా చాలా మంచిది వేసింది తీసుకున్నాను నేను తీసుకునే చూసి నేను కొంచెము ఎవరికైనా రిలేషన్స్ కూడా ఇచ్చే హ్యాబిట్ ఊరికనే ఊరికి వెళ్ళినా కానీ మా ఇంటికి వచ్చినా కానీ జాకెట్ పీస్ పెట్టే కంటే అలా ఇచ్చాను అనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఒక ఆవిడ అమ్ముతుంటే నేను కొన్నా సో అలా మా మొబైల్ పౌచ్లు కొనుక్కొని తర్వాత తను పర్సులు తెచ్చిందండి మొబైల్ పౌచ్ నేను అమ్మలేదు కానీ ఎవరికి కూడా నా దగ్గర ఎవరు తీసుకోలేదు కానీ పర్సులు అంటే ఇలా రెక్టాంగిల్ షేప్లో వస్తాయి చూడండి ఇంత ఇంత పొడవు ఇంత వెడల్పు మన మొబైల్ పెట్టుకు లోపల ఒక జిప్ వచ్చి మొబైల్ పెట్టుకొని క్యాష్ పెట్టుకొని జిప్పు హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవటానికి చాలా బాగుండేది అది ఇప్పుడు నా దగ్గర లేదు ఉండింటే చూపిస్తున్నాను అవి ఒక 40 రూపీస్కి ఏమో మొబైల్ పౌచ్ ఎందుకు కాస్ట్లీ అంటే ఆ రింగ్ కొనుక్కొని ఇలా చెక్కునే రింగ్ ఉంది కదా అదే నాకు 20 రూపీస్ పడుతుంది మంచి క్వాలిటీ వేసింది అది ప్లస్ ఇది 40 రూపీస్ 60 అనమాట కానీ పర్సులు మాత్రం 40 రూపీస్కు అరే ఎంత పెద్ద పర్సు వస్తుంది బాగుంది అనేసి ఇప్పుడు పర్సు దేనికైనా పనికి వస్తుంది కదా డబ్బులకే కాదు ఏదానికైనా మనకు పనికి వస్తాయి కదా జిప్ క్వాలిటీ బాగుంది బట్ట బాగుంది నేను కొనే చిన్న ప్రోడక్ట్లు అయినా అంత చూసే హ్యాబిట్ ఇంకా నేను కాంప్లిమెంట్ ఇస్తే మా టప్పర్వేర్లో ఏం చేశాను
ఆవిడ పాపము బంధువులందరూ కూడా కలర్స్ అడిగేవాళ్ళు, ఫ్రెండ్స్ నాకు ఈ కలర్ ఇట్లా. నాకు హ్యాబిట్ ఏంటంటే నేను ఎవరి దగ్గరైనా కొన్నా కానీ వాళ్ళకి బిజినెస్ వస్తుంది కదా అని నేను చెప్పేదాన్ని. మా కిట్టి ఫ్రెండ్స్ అందరికీ చూపించాను, అంటే ఆమె చేసి ఇచ్చేది, దాంట్లో తీసుకొని పోయి వాళ్ళు ఏం కొన్నారో కొని వాపసు ఇచ్చేదాన్ని అన్నమాట. అట్లా ఇవ్వడంలో ఏమైందంటే అందరూ నాకు ఈ కలరు నాకు ఆ కలరు అని చెప్తా వచ్చారు. సో నేను ఆమెకు చెప్తే ఆమె కొంచెం డిఫరెన్స్లో కుట్టేది. ఆ కుట్టడం వల్ల ఏమైంది, వీళ్ళు రిజెక్ట్ చేస్తే అది నా నెత్తిన పడేదన్నమాట. మళ్ళీ నేను ఆర్డర్ ఇచ్చాక రిజెక్ట్ చే అంటే ఒక కలర్ కొంచెం షేడ్ తేడా రావచ్చు, లేవని రెండు వేరే వేసి ఇవ్వడము, పది ఏడు పీసులు ఆరు పీసులు అట్లా ఆర్డర్ ఇచ్చేదాన్ని. సరే ఇంకా నేను పెట్టుకోవాల్సి వచ్చేది. అప్పుడు నేనేమనుకున్నంటే ఇలా వాళ్ళు చెప్పిన కలర్ ఇవిడు ఇవ్వదు, సో అందుకని నేను ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని 40 ది 45 రూపీస్కు అమ్మేదాన్ని అనమాట. ఆ లాసెస్ నేనే కదా భరించాలి. నాకు పోతాయి అనుకోండి, నేను ఫ్రీ గిఫ్ట్ ఇచ్చే వాటికి ఇచ్చేస్తాను. అట్లనే ప్రతిదీ నేను వాళ్ళు రిజెక్ట్ చేసినవి ఇవ్వలేను కదా. కొన్ని నాకు కూడా నచ్చవు అనుకోండి, మంచి క్వాలిటీ అయితే బాగుంటుంది, మిగిలిపోయిన పీసులతో చేసేది. ఇలా టపర్వేర్లో ఫ్రెండ్స్ కూడా ఆర్డర్ ఇవ్వడం బిగిన్ పెట్టారు. మీటింగ్కి వెళ్ళినప్పుడు టపర్వేర్ మీటింగ్ సాటర్డే ఉంటుంది, వాళ్ళు కూడా బాగున్నాయి నాకు 10 20 అలా. ఇంకా ఆవిడకి అలా ఇస్తానే ఉన్నానండి బిజినెస్ ఇస్తూ ఉంటే. ఆవిడకు ఒకరోజు సడన్గా ఆవిడ ఏం చేసింది, మొబైల్ పౌచ్ 60 నుండి 90 చేసేసింది. ఇంకా నాకు వద్దులమ్మ చాలా అమ్మినాను కదా మొబైల్ పౌచ్ అని ఊరుకున్నా. మళ్ళీ 40 రూపీస్ పర్సన్ని 75 రూపీస్ చేసింది. ఏమి అంటే ఆమె ఎందుకు ఇలా పెంచినావు అని అడిగిన. అప్పుడు ఆమె నేను కొనడం మానేశాను యాక్చువల్గా రేట్ పెట్టాక. అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా, మీ టపర్వేర్లో ఒకరు చెప్పినారు, ఎవరో చెప్పారు నాకు, పేరు కూడా చెప్పలేదు, నువ్వు ఈ పర్సులన్నీ తీసుకొని అక్కడ అమ్ముతున్నావంట, నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు కదా అందుకే అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పింది అన్నమాట. నేను ఆమెకు చెప్పాను, నీకు ఎవరు చెప్పారో కానీ నేను 5 రూపీస్ వేసుకుంటున్నాను, నేను నువ్వు ఇచ్చే వాటిలో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నాను, నువ్వు కరెక్ట్ కలర్స్ ఇవ్వట్లే కదా, ఒకసారి ఇచ్చిన కలర్ ఒకసారి ఇవ్వవు, అవన్నీ నా నెత్తిన పడుతున్నాయి, 5 రూపీస్ వేసుకుంటున్నాను అన్న. ఇంకా ఆమె నమ్మలేదు, ఆన్సర్ కూడా ఇవ్వలేదు. ఇంకా నేను మానేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా ఒక బ్యాగ్ ఉంది నా దగ్గర చూపిస్తాను, ఆమె దగ్గరే ఇది ఒకటి. దీనికి యాక్చువల్గా వుడెన్ హ్యాండిల్స్ ఉండిందండి, ఇలాంటి మెటీరియల్స్ అన్నమాట అన్ని మిగిలిపోయినవి కుట్టేది. ఒకసారి ఇది చేసుకొని వచ్చింది, ఇది నేను తీసి జీన్స్ క్లాత్ వేసుకున్నాను, వుడెన్ హ్యాండిల్ విరిగిపోతే అంటే మిషన్లో వాష్ చేయటం వల్ల షైనింగ్ క్లాత్ బాగుంది కదా స్టిచ్చింగ్, ఇది చూడ ఎన్నేళ్ళ 15 సంవత్సరాలు బాగా పిచ్చ పిచ్చగా ఉన్న లోపల చూడండి, ఇంత మందం క్లాత్ వేసిందనమాట, బాగా మందం క్లాత్ వేసి జిప్పు కూడా చూడండి ఎంత చక్కగా కుట్టిందో, జిప్పు కూడా ఇప్పటికీ జిప్పు కూడా పనిచేస్తూ ఉంది, ఎంత రఫ్గా అన్నా ఇంత బాగా. దీన్ని కూడా అప్పుడు 250 అమ్మింది, అయినా కానీ తీసుకున్నాను మార్కెట్ బాగుందిలే డిఫరెంట్గా ఆమెకు బిజినెస్ వచ్చినట్టు అని. అలా ఈ సైజ్ బ్యాగ్ కూడా కొన్నా నేను చెప్తున్నాను. ఇప్పటికి కూడా ఈ బట్ట చూడండి, ఇంత మందం బట్ట లోపల ఎవరు అయ్యారు కదా. ఈ పై జిప్పు కూడా ఇప్పుడిప్పుడు పోయింది ఇది, లేకుంటే ఈ పై జిప్పు కూడా బాగుంది, పోవడం అంటే స్టిచ్ ఊడి రాలేదు ఎక్కడ కూడా, ఏమీ అవ్వలేదు. ఇప్పుడు ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా ఒక మనిషిని బిజినెస్ చేస్తున్నప్పుడు ఎక్కువ కొంటుందని అనుమానించేసి రేట్లు పెంచితే నష్టం ఎవరికి వచ్చింది చెప్పండి. ఆమెకు అనవసరం, సరే మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు నేను బిజినెస్ చేసుకుంటున్నానని, ఆమెకు అనవసరం. తను ఇచ్చే రేటు నేను కొన్నానే కానీ ఏ రోజు 5 రూపాయలు నాకు తక్కువ ఇవ్వని అడగల. అదెంత అండి 40 రూపీస్ పర్స్ ఏమొస్తుందని, మా ఫ్రెండ్స్ కూడా ఏమొస్తుంది 40 రూపీస్ మొబైల్ కీస్ పెట్టుకొని బయటకు వెళ్ళటానికి బాగుంటుందని కొన్నారు. ఆవిడది ఫస్ట్ తప్పు ఏంటంటే పక్క వాళ్ళ మాట విని నాకు రేట్ పెంచింది. నేను నిజంగానే బిజినెస్ చేసి ఉంటే యాక్సెప్ట్ చేసేదాన్ని, నేను చెయ్యందాన్ని, నాకెందుకు నాకు అవసరం లే. నేను ఇప్పుడు నువ్వు పెద్ద రేట్ పెంచినావని నేను పోయి బయట ఎవరికన్నా ఇచ్చాను అనుకో, అప్పుడు నేను రేట్ పెరిగిందని నేను ఎలా చెప్తాను, నేను తిన్నట్టు వాళ్ళు అనుకుంటాను, నాకు ఎక్కడ కూడా చెడ్డ పేరే. సో నాకు వద్దని మానేశాను. ఇంకా నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడు కూడా
ఇలా ఎక్కువ ఎక్కువ తీసుకొని వచ్చి ఎవరైనా మీకు ఏదన్నా ఇస్తుంటే డబ్బు మనుషులు ఉంటారు, కానీ ఆ ఇచ్చే మనిషి మనస్తత్వము మీకు తెలిసే ఉంటుంది వాళ్ళది ఎలాంటి మనస్తత్వం అనేది. ఎందుకంటే నేను పెళ్ళైన కొత్తలు కూడా మీరు నమ్మరు, నాకు ఫైనాన్స్ ఏమీ పెద్దగా లేదు, నాకు షాపింగ్ వెళ్ళడం పిచ్చి. సో నేనేం చేసేదాన్ని అక్క పిల్లలకు వాళ్ళకు బొమ్మలు అవన్నీ కూడా నేను పోయి బజార్కి వెళ్ళి కొనుక్కొని, డబ్బులు ఇచ్చేవాళ్ళు నేను పోయి కొనుక్కొని వచ్చి ఇచ్చేదాన్ని, నాకు బజార్ పోనీకి ఒక అవకాశం కావాలి. సో అట్లా ఇంటి ముందు కూడా ఏమన్నా ఇట్లా బ్యాగులు అవి ఏవేవో వచ్చేవి హైదరాబాద్లో, 1వ తారీఖు వస్తే చాలు సేల్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఫోల్డబుల్ బాల్స్ అని బ్యాగ్స్ అని ఫోల్డబుల్ సూట్ కేస్ అని ఏవో ఒకటి వచ్చేది. ఫస్ట్ నేను ఒకటి కొంటాను, నా చూసి వాళ్ళతో నేను అప్పటికే నెంబర్ ఇప్పించుకుంటా, ఫోన్ నెంబరు, నాకు మళ్ళీ కావాలంటే వచ్చి ఇస్తావంటే ఫోన్ చెయ్యి ఇస్తాను అనేవాళ్ళు. అంత యంగ్ పిల్లలు, మగపిల్లలు, అది నాకు షాపింగ్ పిచ్చి కదా. సో ఒకసారి ఫోల్డబుల్ సూట్ కేస్ ఇంటి దగ్గర 100 రూపీస్ అండి, నేను 100 రూపీస్ 120 or 100 రూపీసో అంతే. అందరికీ వాడు నాది చూసి అందరు బాగుంది నాకు నాకు అంటే ఫోల్డబుల్ బ్యాగ్స్ ఫోల్డబుల్ సూట్ కేసు మా సర్కిల్ అందరికి ఇచ్చాను. అప్పుడు కూడా నాకు ఒక మాట వినిపించింది అన్నమాట, నాకు విన్ అంటే చెప్పారు అందులో నువ్వు లాభం వేసుకొని ఇస్తున్నావని నీ మీద ఒక నింద ఉంది అని. అప్పుడు నిజంగా నేను ఏ బిజినెస్లో లేనండి పెళ్ళైన కొత్తలో, కానీ నేను ఏ అప్పట్లో నేను మొన్నటి దాకా కూడా ఎవ్వరు అప్పట్లో కాదు మొన్నటి దాకా అంటే ఒక రెండేళ్ళ క్రిందటి వరకు కూడా ఎవరు ఏమన్నా మనసులో పెట్టుకోకుండా ఉండేదాన్ని. ఇంకా 1 ఇయర్ నుండి అస్సలు కేర్ చేయట్లే ఎవరన్నా అన్నారంటే నేను, నాకు ఆ నింద రావటం వల్ల నేను అప్పుడేం ఫీల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఏంటి ఏదో అందరికీ మన వాళ్లకు తీసుకుపోయి సిటీలో ఉన్నాను హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకుపోయి ఇస్తే నేను లాభం వేసుకున్నానని అంటారు అని. సో అందుకని చెప్తున్నాను, ఇదే నాకు తెలిసి డబ్బున్న వాళ్ళు ఇలాగ సోషల్ సర్వీస్ చేస్తే వాళ్ళని అనుకోరండి, అదే నాలాగా ఉన్నవాళ్ళు చేస్తే తప్పకుండా లాభం వేసుకుంటుంది అని అనుకుని ఉంటారు. ఎందుకంటే అది నా వాళ్ళకు నా మనస్తత్వం తెలిసి కూడా ఆ మాట అన్న పర్సన్ పేరు కూడా నాకు చెప్పినారనమాట. సో నేను అప్పుడే దూరం ఉండిండాల్సింది ఇలాంటి వాటికి. ఇంకా నేను బిజినెస్ చేస్తున్నప్పుడు నన్ను నిన్న అనుకున్నారో ఏమో, ఒకటే చెప్తున్నా, ఒకరు చేసే బిజినెస్ని ఇంకోరు చెడగొట్టకండి, సోషల్ సర్వీస్ చేస్తుంటే అనుమానించకండి. ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఏదైనా తీసుకుపోయి ఇచ్చే మనస్తత్వము చాలామందికి ఉంటుంది. అంతెందుకండి, నేను చాలా ప్రోడక్ట్స్ అమ్ముతున్నప్పుడు మా అమ్మ నా కోసం తీసుకెళ్ళి బంధువులకు అందరికీ అని ఎన్నో చెప్పి అమ్మిచ్చింది. నేను మొహమాట పడేదాన్ని కానీ బాగుంటుందని చెప్తే ఎంతెంత బిజినెస్ ఇచ్చినారు. అప్పుడు మా అమ్మకి అందులో నేను లాభం ఉందనుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, వాళ్ళు అడిగినారు వీళ్ళు అడిగినారు అని. అవతల వాళ్ళు కూడా నేను ఇచ్చిన రేటు కంటే ఎక్కువ వేసుకోయిందని అనుకుంటారు కదా. అసలు ఇలా ఎందుకు చీప్గా ఆలోచిస్తారు? ఇప్పుడు చూడండి, ఆవిడకు బిజినెస్ అంతా పోయింది అవునా కాదా. బిజినెస్ నాకైతే మీరు నమ్మరు, బెంగళూరులో శారీస్ బిజినెస్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ దగ్గర తెచ్చి చేశాను. డ్రాప్ అయిపోయినాక తనకు ఏం చెప్పాను, నాకు ఇప్పుడు ఎవరు రావట్లేదు, నువ్వు చేసినట్టు నేను చేయగలను అనుకున్నాను ఈ శారీస్తో, అది లక్ను బట్టి పోతుంది, సో నాకు వద్దని వాపస్ ఇచ్చేసాను. అందులో నేను తక్కువ అమ్మినా కూడా నాకు జరగలేదు. వాపస్ ఇచ్చి ఎవరన్నా కావాలంటే మీ దగ్గరికే తీసుకొస్తానండి, తీసుకొచ్చి చూపించి అక్కడే నేను మాట్లాడతాను మీతో అన్న. కానీ సంవత్సరం తర్వాత నేను పర్సన్ను తీసుకెళ్ళా, కానీ మా ఫ్రెండ్ గుర్తుపెట్టుకోయింది అన్నమాట. గుర్తుపెట్టుకొని నాకు ఆవిడ కొన్న తర్వాత 1000 రూపీస్ క్యాష్ను ఇచ్చిందన్నమాట. ఎప్పుడు 4 years 5 years ago 6 years క్రిందట చెప్తున్నమాట, నాకు 1000 రూపీస్ క్యాష్ ఇచ్చింది. నేను వెంటనే తనకు రిటర్న్ ఇచ్చేసినాను, ఎందుకంటే ఈరోజు నేను ఆ క్యాష్ తీసుకున్నాను అనుకో, రేపు నేను ఇప్పించిన ఆవిడ డైరెక్ట్ వెళ్ళి, నేను మా ఫ్రెండ్కి ఏమన్నా అంటే నేను ఎప్పుడో 1 ఇయర్ క్రిందట చెప్పిన నీకు, సో అప్పుడు అయిపోయింది, ఇప్పుడు వచ్చింది ఆ అమ్మాయి తీసుకోవటానికి. ఎప్పుడో 1 ఇయర్ క్రిందట ఇచ్చిన మాట ఇప్పుడు ఏమవసరం అండి, అక్కర్లేదు, నాకు అవసరం లేదు, మీరు తీసుకోండి అని వాపస్ ఇచ్చాను. లేదు బలవంతం చేస్తే కూడా నాకు వద్దు, మీరు ఎప్పుడన్నా నేను కొనే వాటిలో నాకు ఏమన్నా తక్కువ చేస్తున్నాండి నాకు అదే చాలా హ్యాపీ, ఎప్పుడన్నా నీకు మీరు తక్కువ ఇవ్వండి చాలు అన్నాను. అది కూడా బలవంతంగా నేనేం అడగలేదు,
తను అన్ని చీరలు కూడా నాకు తక్కువే ఇచ్చేది, అట్లనే కాదు. బట్ క్యాష్ తీసుకోవటం తీసుకుంటే ఏమయ్యేది చెప్పండి. రేపు ఆ అమ్మాయి డైరెక్ట్ వెళ్తుంది ఎప్పుడన్నా. వెళ్ళినప్పుడు ఈవిడేమంటుంది, లాస్ట్ టైము ఏదో వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది అనుకో, నీ ఫ్రెండ్కి నేను కమిషన్ ఇచ్చాను అని చెప్పింది అనుకో, అప్పుడు నా వాల్యూ పోయినట్టే కదా. నా ఫ్రెండ్ దగ్గర కూడా నేను తీసుకునే మెంటాలిటీ గలదాన్ని ఒక ముద్ర పడిపోతుంది కదా. అందుకని నేను తీసుకోలేదు, నాకేం డబ్బు ఇష్టం లేక కాదు. నేను చాలా చోట్ల అట్లా ఎవరన్నా ఇస్తే నాకు వద్దు అని వాపస్ ఇస్తాను అన్నమాట. సో ఈ మధ్య కూడా నేను ఈ టప్పర్వేర్లో కానీ సూపర్ ఒరిఫ్లేమ్లో కానీ ఏఎంసీలో కానీ నా ఫ్రెండ్స్కి ఒకటే చెప్తా, నాకేమి ఇవ్వకండి. ఎవరన్నా నా పేరుతోటి మీకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మీకు నా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి అడిగితే నాకు అక్కర్లా, నాకేమి ఇవ్వకండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి అని చెప్పి చెప్పినాను. నేను కొంటున్నప్పుడు నాకు ఎలాగో మీరు నాకు తక్కువ ఇస్తారు కదా అని. సో ఇదండి నేను ఏమన్నా సోది చెప్పాను. ఆ బ్యాగు ఆవిడకు ఎంత బిజినెస్ లాస్ చెప్పండి, ఎన్ని పౌచులు 20-30 అందరు అడిగేవాళ్ళు అన్నమాట. నాకు 10-5 అని మా టప్పర్వేర్లో కానీ ఊరికి వెళ్తే తీసుకెళ్తే రిలేషన్ తీసుకెళ్లేవాళ్ళు అందరూ హ్యాపీ. అప్పుడు మంచి పరిస్థితి ఇచ్చింది, బాగుంది అబ్బానా అంటే. నాకు మెచ్చుకుంటే ఎవరన్నా చాలా ఇష్టం అండి. ఆ మెప్పు కోసము నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు అందుకనే ఏ మెప్పుల కోసం ఏ పని చేయదలుచుకోలేదు. ఇదండి ఇవాళ వీడియో. దయచేసి ఒకరి బిజినెస్ను ఒకరు చెడగొట్టకండి. నేను నేను చెప్పేది ఇంతే. ఎవరన్నా చేసుకుంటుంటే వాళ్ళ బిజినెస్ను లాభం వేసుకున్నారనుకోకండి. బిజినెస్ అంటేనే లాభం అండి. లాభం లేకుండా ఎవరు అమ్మరండి. కష్టపడి చేసుకునేది లాభం కోసమే చేస్తారు. ఇదండి బాయ్, సీ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.